ఏదో పొద్దున వెళ్ళాడు సబ్బు తెస్తానని స్థానం లేదు ఏం లేదు. హలో సింగర్ బాయ్ నమస్తే. ఆ రాజు బాయ్ నమస్తే. బా బ్లాక్ షర్ట్ అదిరింది. నేను సత్తేసుకోలేదు. మరి పొద్దునే అవతరండి బాబాయ్. స్నానం చేయడానికి వెయిట్ చేస్తున్నాను. నువ్వు కూడా స్నానం చేస్తున్నావు ఆఖరికి? వెళ్ళేది లేడీస్ ఫంక్షన్. స్నానం చేయకపోతే వాసన వచ్చేది అక్కడ. ఏం ఫంక్షన్? మన కానిస్టేబుల్ కాంతారావు కూతురు పెద్ద మనిషి అయింది కదా, పాట పాడడానికి వెళ్తున్నాను. ఏంటి పద్దు పెద్ద మనిషి అయిందా? నాకు చెప్పనే లేదు. అయ్యేదాకా దానికి కూడా తెలియదంట. ఎరా ఎక్కడ సచ్చావురా సభ్యది? ఏంటన్నా ప్రజ్ఞాన్ని తిడతావు? నీకు రూపాయి ఆదాయం వచ్చేలా చేశాను. ఇదిగో రూపాయి. ఎవడిచ్చాడు? కొట్టాడు. ఎందుకు ఇచ్చాడు? సబ్బు పైన కవర్ తిరిగి ఇచ్చేస్తే రూపాయి ఇస్తా అన్నాడు, అందుకే ఇచ్చేసా. నీకు కూడా బుర్రందరా, రూపాయి లాభం. మరి సభ్యది సీలో పెంచేసిన తర్వాత నువ్వు వాడవు కదన్నా, అందుకని పడేసా. 15 రూపాయలు బొక్కరా? అన్నా నువ్వెందుకు కొట్టుకుంటావన్నా? నిన్ను కొడితే రొటీన్ అయిపోద్దిగా. ఒరేయ్ 15 రూపాయలు పోతే పోయింది, 100 రూపాయలు రా గొడుగు. అదేనా కరెక్ట్గా తీసుకొచ్చావా? అన్నా చూడన్నా, బ్రాండ్ కవర్తో పాటు కరెక్ట్గా తెచ్చా. ఒరేయ్ ఇది కొత్తనా? అవునన్నా బ్రాండ్ న్యూ. మరి బొక్కలేంట్రా? నేనే పెట్టానా? నువ్వే పెట్టావా? ఎందుకు పెట్టావరా? అన్నా ఇది వర్షం వస్తుందా లేదా తెలుసుకోవడానికన్నా. మరి ఇదెందుకమ్మా? మరి వర్షం అయిపోయిందా లేదా తెలుసుకోదా? ఓ పని చేయరా, మొత్తం గొడిగంతా బొక్కలెట్టే. ఓ దాంట్లో ఎప్పుడు తెల్లారుతుంది, ఇంకో దాంట్లో ఎప్పుడు చీకటి, మొత్తం ఎద్ద రిపోర్ట్ అంతా తెలుసుకుందాం. అంత నమ్మక్కర్లేదు.